అవతల కడప కాదని కదా మీకు చెప్పాను. ఈరోజు బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలోకి ఉదయం 9 గంటలకు వచ్చాను. స్వామి సన్నిధానంలో మనం చూడొచ్చు ఈరోజు గురువారము 25వ తారీఖు స్వామి సన్నిధానంలో చూడొచ్చు ఉదయం 9 గంటలు అవుతుంది. అదే మన బొట్టు ఇది మోసొచ్చు చిన్న ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీధరం భాస్కర్ ఎర్రవరం స్వామి సన్నిధానాలు చూడొచ్చు. ఇప్పుడే భక్తులు అయితే చేరుకుంటున్నారు స్వామిని దర్శించుకోవడానికి. కొంతమంది భక్తులు అయితే కనిపిస్తూ ఉన్నారు స్వామి సన్నిధానంలో. స్వామి సన్నిధానం అంతా కూడా ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం పచ్చని తోరణంతో వెలిగిపోతా ఉంది. మనకి కనిపిస్తున్నటువంటి టెంట్లు స్వామి యొక్క ఆలయ ఎదురు భాగంలో ఉన్నాయి. వీటిని తీసివేసి వెనక భాగంలో వేస్తారని చెప్పేసి మరి కొంత సమాచారం అయితే లభిస్తుంది. ఎందుకంటే స్వామి ఆలయ చుట్టూ మొత్తం కూడా ప్రహారీ గోడకి సంబంధించినటువంటి ముగ్గులు పోస్తూ ఉంటారు. ఈరోజు స్వామి ఆలయ నిర్మాణానికి ప్రహారీ గోడ చుట్టూ కూడా ప్రహారీ గోడ వస్తూ ఉంటుంది. దాని నిర్మాణం కూడా త్వరలో సిద్ధం కాబోతూ ఉంది. వారు